వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా సూపర్గా ఉన్నానండి ఇప్పుడైతే మా ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంటుందన్నమాట రెయిన్ పడింది అంటే ఎంత బాగుంటుందో గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మనం ఇలా నేచర్లో కాసేపు స్పెండ్ చేసినాము అంటే అదే చూపిస్తూ ఉన్నానండి అందమైన వ్యూని మీకు చూపించకపోతే ఎలా చెప్పండి ఇప్పుడైతే బాబు లంచ్ బాక్స్లో ఏం పెట్టాను అని చూపిస్తున్నానండి జస్ట్ ఐడియా కోసం అనమాట కొన్ని మనకి రెసిపీస్ ఏం పెట్టాలి ఏం పెట్టాలి అనుకుంటూ ఉంటాం కదా ఏదైనా హెల్ప్ అని చూపిస్తూ ఉన్నాను ఈరోజైతే నేను పొటా ఫ్రై పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానండి మెత్తగా అవుతాయి బట్ టేస్ట్ అయితే బాగుంటాయి ఆ తర్వాత పప్పు చేశాను అనమాట ఆ తర్వాత ఇంకా కర్డ్ పెట్టానండి కర్డ్ నేను బాక్స్లోనే తోడేస్తాను అనమాట పాలు వేసేసి కొంచెం పెరుగు వేసి కొంచెం సాల్ట్ వేసి పెడతాను పెరుగు అనేది ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది తను తినేటప్పుడు ఇంకా బాబుకి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత కషాయం చేస్తూ ఉన్నానండి మాది కూడా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నేను కషాయం చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా కషాయాలు చేస్తూ ఉన్నాను స్టార్ట్ చేశానని చెప్పాను కదా మీరు కూడా తప్పకుండా స్టార్ట్ చేయండి మన ఇంట్లో ఎలాగో మనకి కొత్తిమీర ఉంటుంది కరివేపాకు ఉంటుంది అలాగే పుదీనా అనేవి మనకి ఫ్రీక్వెంట్గా బయట తెచ్చుకోవచ్చు అనమాట అలాంటి దొరికిన వాటితోనే మనము కషాయాలు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను జామాకులతో కషాయం చేస్తూ ఉన్నానండి నా గార్డెన్లో జామ చెట్టు ఉందన్నమాట సో ఆకులు తీసి ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్న ఉన్నాయి సో వాటితో నేను కషాయం చేస్తూ ఉన్నాను వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటండి కషాయాల వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందంట అలాగే ఈ సీజన్లో మనం తీసుకోవడం వల్ల కోల్డ్ కాఫ్ త్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటివి త్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయండి సో కషాయం రెగ్యులర్గా తాగడం చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడము ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనం అలా సినామిన్ పౌడర్ కానీ చిలకర పొడి కానీ లేకపోతే మునగాకు పొడితో కానీ ఇలా కషాయాలు చేసుకోవచ్చు లేదంటే మునగాకుతో మెంతాకుతో ఇలా కూడా కషాయాలు ఆకుతో ఇలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను బిగ్ బాస్కెట్లో రాక్ సాల్ట్ తెప్పించుకున్నానండి ఇది క్రిస్టల్ సాల్ట్ అనమాట హిమాలయ పింక్ సాల్ట్ తెప్పించుకున్నాను రెగ్యులర్గా ఇదే సాల్ట్ తెప్పించుకుంటూ ఉంటాను ఈ క్రిస్టల్స్ని నేను మిక్సీలో గ్రైండ్ చేసేసి పౌడర్ చేసుకుంటాను అనమాట పౌడర్ చేసుకొని యూస్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను పౌడర్ చేయట్లేదండి ఆల్రెడీ కంటైనర్లో ఫుల్గా ఉందనమాట పౌడర్ చేసింది ఫ్రెష్గా చేసుకుందాంలే అనేసి లోపల తీసి స్టోర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే షుగర్ తీసుకున్నానండి బ్రౌన్ షుగర్ నేను ఇది కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా దొరకలేదు అనుకుంటే మామూలు షుగర్ వాడేస్తాను దొరికినప్పుడంతా నేను ఈ బ్రౌన్ షుగర్ అనేది తీసుకుంటాననమాట బిగ్ బాస్కెట్లో తీసుకుంటానండి ప్రైజెస్ అనేవి నాకు రీజన్బుల్గానే అనిపిస్తాయి ఈ షుగర్ ఏంటంటే ఎంత వేసినా కూడా షుగర్ స్వీట్నెస్ అనేది ఉండదు అనమాట మేము ఎలాగో షుగర్ చాలా తక్కువ తీసుకుంటాము మాకైతే సూటబుల్గా అనిపిస్తుందండి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు నార్మల్ షుగర్ లాగే ఉంటుందన్నమాట ఇలా అయితే నేను కంటైనర్లో వేసి పెట్టుకున్నాను అంత లోపల కషాయం అయితే రెడీ అయిపోయిందండి నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను చెప్తూ ఉంటాను కదా ఒక పని చేసేటప్పుడు ఇంకో పని ఏదైనా కంప్లీట్ చేసేసుకుంటూ వంట రూమ్లో ఎక్కువసేపు ఉండడం నాకు పెద్దగా ఇష్టం ఉండదండి సో ఏదైనా పనులు ఉంటే అన్నీ సైమల్టేనియస్గా చేసేసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతానన్నమాట ఇప్పుడైతే కషాయం అయిపోయిందండి చూసారు కదా జామాకులన్నీ కూడా మళ్ళీ డ్రైనెస్ అంతా పోయి మళ్ళీ ఫ్రెష్ ఆకుల్లాగా అయిపోతాయి అనమాట వాటర్లో మరిగించినప్పుడు ఆ తర్వాత ఇందులోకి నేను తేనె వేసానండి కొంచెం తేనె వేస్తే ఫ్లేవర్కి పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారు కదా ఇందులో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు అనమాట మేము మార్నింగ్ ఎలాగో లెమన్ వాటర్ తాగుతాం కాబట్టి ఇందులో లెమన్ స్క్వీజ్ చేయలేదండి జస్ట్ సినామన్ పౌడర్ ఆ తర్వాత జామాకులు వేసాను అనమాట ఈ స్పూన్ చూపిస్తూ ఉన్నాను కదా ఇది కూడా నేను అగ్రోమెక్లో తీసుకున్నాను ఇలా లాంగ్ లెంగ్తీగా ఉన్న స్పూన్స్ తీసుకుంటే మనం ఎక్స్పెషల్లీ కషాయాలు లేకపోతే మాల్ట్ అలాంటివి చేయడానికి స్టవ్ మీద కలుపుతూ ఉంటాం కదా చిన్న స్పూన్ అయితే మనకి చేతికి వేడి తగులుతూ ఉంటుంది ఈ స్పూన్స్ అయితే బాగా హెల్ప్ అవుతాయి ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఈరోజైతే కూడా వేపుడు చేస్తూ ఉన్నాను అనమాట అందుకోసం గోరుచికుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నాకు వలచడం అయితే చాలా కష్టం అండి ఫింగర్స్ అన్ని పెయిన్ వచ్చేస్తాయి అనమాట అందుకనేసి కట్ చేసుకుంటాను అందుకే మా వారితో చెప్తూ ఉంటాను లేతగా ఉన్నవే తీసుకురండి అనేసి సో ఈరోజు అయితే లేతగానే తెచ్చారు అవన్నీ కట్ చేసి కొంచెం పసుపు సాల్ట్ వేసి మంచినీళ్ళు వేసి త్రీ విజిల్స్ పెట్టానండి అంతలోపల ఏం చేశాను అంటే బాదం పప్పులు నానేసుకున్నాను అనమాట బాబు ఈవినింగ్ వచ్చాక బాదం పప్పులు తీసుకుంటాడు ఆ తర్వాత ఇలా వైట్ పీస్ ఉంటాయి కదండీ ఎల్లో పీస్ అంటారా వీటిని అవి కూడా నానేసాను అనమాట సాయంకాలం గుగ్గుళ్ళలాగా చేద్దాము కొంచెం ప్రోటీన్ వస్తుంది కదా పిల్లలకి రోజు స్నాక్స్ అంటే ఆయిల్ ఇవి అలాంటివి పెట్టలేం కాబట్టి ఇలాంటివి కూడా చేసుకుంటే బాగుంటుంది అందుకోసమని నానేసాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నానండి గోరుచిక్కుడు వేపుడు కోసం అందులో ఆవాలు జీలకర్ర వేశాను ఆ తర్వాత ఆనియన్ వేశాను కొంచెం సాల్ట్ వేశానండి అప్పుడు మనకి ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఆ తర్వాత కొంచెం పసుపు వేశాను కొంచెం జీలకర్ర పొడి అండి నేను ప్రతి దాంట్లో కూడా జీలకర్ర పొడి అయితే వేస్తూ ఉంటాను మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూసినట్టయితే కనుక మీకు ఆ విషయం తెలిసి ఉంటుంది చాలా మంచిదండి మనము స్పెషల్గా జీలకర్ర తీసుకోలేనప్పుడు జీలకర్ర వాటర్ అలా తీసుకోలేనప్పుడు ఇలా ఏదైనా కర్రీస్లోకి అలా వేసుకుంటే మంచిది అనమాట లాస్ట్లో నేను మునగాకు పొడి ఉంటుంది కదండి అది కొంచెం వేసాను కొన్ని కొన్ని వేపుళ్ళలో వేస్తూ ఉంటాను అనమాట అలాగే చిల్లుల్లిపాయ కారం వేసానండి ఇవన్నీ కొంచెం వేగితే బాగుంటుంది అనమాట ఫస్ట్లోనే అందుకనేసి వేపుతూ ఉన్నాను మనం ఏ కర్రీ చేసుకున్నా ఏదైనా పప్పు చేసుకున్నా రసం చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా చికెన్ గ్రేవీ అలా చేసుకున్నా కూడా మనం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అలా వేసుకున్న కాంబినేషన్లో తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా కాస్త వేగుతుంది అని మూత పెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉన్నానండి ఇప్పుడు గొరిచిక్కడ వేసేసాను ఇది క్లిప్ అనేది మిస్ అయిందనమాట అందుకనే చూపించట్లేదు గోరుచిక్కుడు వేపుడు ఆల్రెడీ ఉడికించాను కదా అవి వేసేసి కూడా ఒకసారి కలిపేస్తూ ఉన్నాను అన్నమాట కాస్త బాయిల్ అయి ఉంటాయి కదండి అవన్నీ ఫిల్టర్ చేసేసి వాటర్ వేసాను అనమాట ఫైనల్గా కరివేపాకు వేశాను కాస్త వేగినట్టు రోస్ట్ అయితే బాగుంటుంది ఈ వేపుడు అందుకనే కాస్త సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కలుపుతూ కలుపుతూ మూత పెట్టి అలా చేస్తూ ఉన్నాను అనమాట ఫైనల్గా నువ్వుల పొడి కూడా వేసానండి నేను ఈ మధ్య కాలంలో ప్రతి రెసిపీలోనూ మ్యాక్సిమం కొన్ని కాంబినేషన్స్లో బాగుండవు వెజిటబుల్ కాంబినేషన్లో నువ్వుల పొడి అలాంటి వాటిలో వేయను కానీ చాలా మటుకు ఇలా వే చేసినప్పుడు వాటిలో నువ్వుల పొడి వేస్తూ ఉంటానన్నమాట ఫైనల్గా కొంచెం వేరుశనకాయ పొడి కూడా వేసాను చాలా కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే నేనైతే రెగ్యులర్గా ఇలా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ కర్రీస్ అయితే చేసుకుంటూ ఉంటానండి సెల్ఫ్గా నాకు ఇంట్రెస్ట్ ఏ కాంబినేషన్లో టేస్ట్ బాగుంటుంది అనే దాన్ని బట్టి చేసుకుంటాను పర్టికులర్గా ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి అలా అని ఏం నేను ఒక్కొక్కసారి వేరుశనక్కాయ పొడి వేసుకుంటాను లేదంటే పప్పుల పొడి వేస్తాను లేదంటే ధనియాల పొడి కారం పొడి ఒక్కటే వేస్తాను అలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ రోజు మూడుని బట్టి ఏది టేస్ట్ చేయాలి అనిపిస్తే దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటానండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది అలాగే చపాతీలో కూడా బాగుంటుంది అనమాట ఇలా చేస్తే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఫాస్ట్గా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంకా స్నాక్ కోసం అనేసి బాబుకి శాండ్విచ్ చేద్దాం అనుకున్నానండి ఇంట్లో ఇంకా వెజిటబుల్స్ ఉన్నాయి కదా వెజిటబుల్ శాండ్విచ్ చేద్దాంలే అనేసి బిగ్ బాస్కెట్లో ఆల్రెడీ అనమాట బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ తెప్పించాను దాంతో చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి అలాగే క్యారెట్ తురుముకున్నాను అలాగే స్వీట్ కార్న్ చిన్నగా పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసాను అనమాట క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఇందులో మైనీస్ వేస్తున్నానండి కొంచెం జ్యూసీగా అలా బాగుంటుంది అనమాట మా బాబుకి ఈ కాంబినేషన్ అనేది చాలా ఇష్టం ఈ ఇలాంటి ఫ్లేవర్స్ తనకి శాండ్విచ్లో ఇష్టం అనమాట అందుకని చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు పర్వాలేదండి ఇంకా మరీ పర్టికులర్గా మనం ఉండలేం కదా ఒక్కొక్కసారి తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చేసుకుంటే బెటర్ బయటకంటే అందులో బయట కొనుక్కుంటే ఇవే చాలా ఎక్స్పెన్సివ్ అండి చాలా ప్రైజీగా కూడా అనిపిస్తుంది ఇప్పుడైతే ఆరిగానో వేసాను అలాగే పెప్పర్ పౌడర్ వేశాను మైనీస్ వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇదైతే పెరి పెరి పౌడర్ ఇది కూడా వేస్తూ ఉన్నాను కొంచెము ఈ ఫ్లేవర్స్ అన్నీ మా బాబుకు నచ్చుతాయి అందుకని నేను వేస్తున్నాను అనమాట మీకు ఏది నచ్చుతుందో ఆ ఫ్లేవర్స్ అన్నీ మీరు పౌడర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చాట్ మసాలా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మేము ఒకసారి ఊరికెళ్ళినప్పుడు ఆన్ ది వేలో ఒక రెస్టారెంట్లో ఇలా తిన్నామన్నమాట ఇలాంటి శాండ్విచ్ జ్యూసీగా చాలా బాగుంది అందుకనేసి నేను అలా చేద్దామని ఈరోజు ట్రై చేశాను అనమాట అలాగే జీరా పౌడర్ ఆబ్వియస్లీ నేను వేస్తాను కాబట్టి వేసాను లైట్గా వేసానండి ఎక్కువ వేస్తే మరి ఇలా స్నాక్లో వాటిలో బాగుండదు కదా అందుకని కొంచెం వేసాను స్కిప్ కూడా చేయొచ్చు అనమాట కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కెచప్ మామూలుగా టొమాటో కెచప్ ఉంటుంది కదండి అట్లాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బాగా కలుపుకోవాలి మైనీస్ అనేది ఎంత కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట కొంచెం జ్యూసీగా అలా మనకి బాగుంటుంది మైనీస్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి నేనైతే ప్లెయిన్ వెజ్ ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా మనకు స్నాక్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా చేసుకుంటే అద్దరిపోద్ది అనమాట వేడివేడిగా పిల్లలకి పెట్టా కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు మనం బోలెడన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి వెజిటబుల్స్ తీసుకున్నట్టు కూడా అవుతుంది మనకు నేను ప్రీవియస్ వీడియోస్లో చికెన్ శాండ్విచ్ కూడా చూపించానండి ఒకసారి మీకు వీలైతే కనుక చెక్ చేయండి అది కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలాగ మైనీస్ వేసుకోవాలి చికెన్లో కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం ఇంకా శాండ్విచ్ మేకర్ ఉంటే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా మైనీస్ సరిపోలేదు కొంచెం జ్యూసీగా ఉండాలి అనిపించి నాకు మైనీస్ మళ్ళీ ఇంకొంచెం వేస్తూ ఉన్నాను వర్షం బాగా పడుతుంది కదండి హైదరాబాద్లో అయితే నిన్న అసలు మొత్తం డే అంతా కూడా బాగా పెద్దగా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా క్లైమేట్ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట చాలా కూల్గా అయిపోయింది చల్ల గాలి తగులుతూ ఉంది అందుకనేసి పిల్లలకైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ స్వెటర్ వేయాలండి చిన్న పిల్లలైతే క్యాప్ కూడా వేయండి వేస్తే మంచిది అనమాట తొందరగా మనకి జలుబులు దగ్గులు అలాంటివి రాకుండా ఉంటాయి అంతే పెద్ద పిల్లలకైతే చెవులో కాటన్ పెట్టాము అంటే ఈ బయట ఉన్న చల్ల గాలి ఇమీడియట్గా మనకి లోపలికి వెళ్లకుండా ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఇబ్బంది ఉండదండి పిల్లలకి ఏదైనా వచ్చిందంటే మనం సఫర్ అయిపోతాం వాళ్ళకంటే ముందు వాళ్ళకు కూడా తొందర రాకుండా ఉంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళచ్చు అన్నీ రెగ్యులర్గా వర్క్ అయితే చేసుకోవచ్చు కదా బాగుంటుంది అందుకనే చెప్తున్నాను అనమాట ఇందులో యాక్చువల్గా బటర్ వేసుకుంటే బాగుంటుందండి ఈ బ్రెడ్కి అప్లై చేసుకోవాలి బటర్ అప్పుడు మనకి బ్రౌన్గా అలా రోస్ట్ అయి బాగుంటుంది అనమాట నా దగ్గర బటర్ యూజువల్గా ఉండదు సో నేను నెయ్యే వేస్తూ ఉంటాను నాకైతే డిఫరెన్స్ ఏమనిపించదండి ఇలా రెండు వైపులా అప్లై చేసుకోవాలన్నమాట నీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నాం కదా అదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే జస్ట్ వెజిటబుల్స్ అలా కట్ చేసి ఇచ్చామంటే అన్ని అన్నీ వాళ్ళే మిక్స్ చేసేసుకొని హ్యాపీగా బ్రెడ్ చేసుకొని తినేయచ్చు ఇలా అయితే పెట్టుకున్నాను ఇందులో మనకి మామూలుగా పుదీనా పేస్ట్ చేస్తూ ఉంటారు కదా పుదీనా లాగా అది కూడా అప్లై చేసుకోవచ్చు బట్ నేనైతే చేయలేదండి ఇలా ప్యాన్ మీద పెట్టుకున్న క్యాస్టైరన్ ప్యాన్ మీద పెట్టాను నేను చాలా బాగా రోస్ట్ అయింది అనమాట అంటే శాండ్విచ్ మేకర్లో చేసేదానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది శాండ్విచ్ మేకర్లో ఏంటంటే క్రంచీగా ఉంటుంది బట్ రెండు స్లైసెస్ కూడా బాగా ప్రెస్ అయిపోయి తిన్నగా అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి ఏంటంటే అలా తిన్గా అవ్వదు బట్ బాగా రోస్ట్ అయ్యి టేస్టీగా ఉంటుంది కొంచెం రెండు కూడా ప్రెస్ అవ్వాలి అనేసి నేనైతే రోల్ మన దగ్గర ఉంది కదా చిన్న రోల్ అది పెట్టాను అనమాట చాలా చాలా బాగా కుదిరిందండి ఇంకా ఈరోజు స్నాక్స్ అయితే ఇలా బ్రెడ్ శాండ్విచ్తో ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా డిన్నర్ ఏం చేయలేదండి ఈరోజు ఆల్రెడీ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది సో ఇంకేదే డిన్నర్ లాగా తీసేసుకున్నామన్నమాట ఆ తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నాము ఒకసారి ఇలా ట్రై చేయండి పాన్ మీద పెట్టేటప్పుడు ఇలా ఏదైనా బరువు పెట్టారంటే బాగా ప్రెస్ అయ్యి మంచి కలర్ కూడా వస్తాయనమాట ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే చేసుకోవాలి ఫస్ట్ కొంచెం ప్యాన్ వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే చాలా ఫాస్ట్గా మాడిపోతాయండి చూడండి ఎంత బ్రౌనిష్ కలర్లు సూపర్గా ఉన్నాయి కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చేస్తున్న రెసిపీస్ ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి నాకు కూడా హ్యాపీగా ఉంటుందనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ పిల్లలకి కూడా టేస్ట్ చేయించండి వాళ్ళు బాగుంది అంటే కనుక నాకు అప్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుందన్నమాట ఇంకా ఇంకా మంచి రెసిపీస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది కదా ఎంతైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటూ ఉన్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవన్ థ్యాంక్